సమాజంలో పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి 2022 ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను అందించింది అఖిల భారత సాంస్కృతిక సమాఖ్య తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జర్నలిజం విభాగంలో స్టూడియో అండ్ డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ జీవిఎల్ సోమరాజు ఉగాది విశిష్ట సేవా అవార్డును అందుకున్నారు తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గనగల్ల విజయ్ కుమార్ ఈ సందర్భంగా పురస్కార గ్రహీత సోమరాజు మాట్లాడుతూ నిత్యం సవాళ్లతో సాగిపోయే జర్నలిజం వృత్తిపరంగా అవార్డు స్వీకరించడం మరింత బాధ్యతను పెంచిందన్నారు మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వారి అది ఎంతో మందికి దారి చూపించే అవకాశం కలుగుతూ ఉంటుంది మంచి పనికి డాక్టర్ గనగల్ల విజయ్ కుమార్ గారు కూడా ఇలాంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి ఎంతో మందిని సేవ చేస్తున్న వంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క ప్రతిభను ఈ కార్యక్రమంలో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరోవైపు రమా ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన రమా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కట్టా రమాదేవి కూడా పురస్కారాన్ని అందుకున్నారు మహిళల సాధికారిత కోసం నిరంతరం కృషి చేస్తున్న హైదరాబాద్కు చెందిన నారీ స్ఫూర్తి సంస్థ ఫౌండర్ డాక్టర్ బి శోభారాణి కూడా అవార్డును స్వీకరించారు లెక్చరర్గా మోటివేషనల్ స్పీకర్గా ఎంతో మందికి మార్గదర్శకం చేస్తున్న శోభారాణి ఈ అవార్డు అందుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు